రే, పక్కన షాప్ లో దోశ పిండి తీసుకురా. దోశ పిండి దేనికిరా, ఇది పట్టుకొని చూడు, ఎంత కాల్సిందో చూడు. శుద్ధంగా నేను దోశలు వేసుకోవచ్చు రా. పెన మీద గ్యాస్ వేస్ట్, అంత హీట్ అయితే ఎందుకురా వాడడం. అలా హీట్ అయితే సిపియు థ్రాట్లింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా ల్యాప్టాప్ లాగ్ అవుతుంది, ఇంకొన్ని రోజులు ల్యాప్టాప్ రిపే. ఏం చేయమంటావు, ఏసీ ఆన్లోనే ఉంది, ఫ్యాన్ ఆన్లోనే ఉంది, ఇదేమో హీట్ అయిపోతా ఉంది, ఏం చేయమంటావు నన్ను. ఆల్రెడీ మూవీ చేసేటప్పుడు ఓకే, కానీ గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ చేసేటప్పుడు ఈ జింక్ కూలింగ్ ప్యాడ్ చూసి. ఆ కూలింగ్ ప్యాడ్ లో మొత్తం నీకు 5 ఫ్యాన్స్ ఉంటాయి. సో ఫ్యాన్స్ కి నీకు ఆర్జీబీ లైట్స్ ఉండవు, కానీ రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. వెనక నీకు 2 USB ports ఉంటాయి, 2 ఫ్యాన్స్ కంట్రోల్ చేసే నాబ్స్ ఉంటాయి. ఈ కూలింగ్ ప్యాడ్ కి స్టాండ్స్ ఉంటాయి కదా, 2 టైప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నది పెద్దదిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా సెట్ చేసుకో. అండ్ కింద నీకు ఇది ఒకటి ఉంటుంది, పట్టుకొని లాగి ఫ్రంట్ ఒక హోల్ ఉంటుంది, దానిలో పెట్టామంటే ల్యాప్టాప్ పెట్టినప్పుడు జారిపోకుండా స్టడీగా నిలబడుద్ది. సింపుల్ ఆ కేబుల్ తీసుకుని యూఎస్బీ పోర్ట్ లో కనెక్ట్ చేసి అదర్ అండ్ నువ్వు డైరెక్ట్ గా ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు. 5 ఫ్యాన్లు కావాలంటే మాత్రం 2 ఫుల్ లో పెట్టామంటే 5 ఫ్యాన్లు పనిచేస్తాయి. చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తావు ఇది యూజ్ చేస్తే, అసలు ల్యాగ్ అనేది అవ్వదు, చాలా కూల్ గా ఉంటుంది ల్యాప్టాప్ అయితే. ఇలాంటి బెస్ట్ కూలింగ్ ప్యాడ్స్ అని లిస్ట్ చేసి బడ్జెట్ వైస్ గా మన కామెంట్ సెక్షన్ లో లింక్స్ పెట్టాను, కొనాలనుకున్నా లెక్కించుకోండి.